నాకంతా చీకటిగా అనిపించింది కానీ నేను చచ్చిపోనని నాకు తెలుసు అప్పుడు నేను ఒక ప్రార్థన చేశాను మళ్ళీ నేను కళ్ళు తెరిచేటప్పుడు నేను మిమ్మల్ని చూడాలని సరిగ్గా అలాగే జరిగింది నా కళ్ళ ముందు మీరే ఉన్నారు ఇప్పుడు ఆలోచిస్తే ఆ రోజే నా జీవితం మరోసారి మొదలైంది రామచంద్ర నేను సిగ్గుపడి చెప్తున్నాను యాక్చువల్లీ నేనే సిగ్గుపడటం లేదు ప్రేమిస్తున్నాను ట్రూలీ మ్యాడ్లీ డీప్లీ వద్దు ప్రేమను మాత్రం చెప్పదు మాయా నువ్వు ప్రేమను చెప్పకముందు మన ఇద్దరి మధ్య ఒక ఎమోషన్ ఉండేది అది బాగానే ఉంది కదా దాన్ని అలానే ఉండి సరే అది నా తప్పే ఇదంతా నేను ముందే ఊహించి ఉండాల్సింది కానీ దీనికి పెద్ద కారణాలు చెప్పదలుచుకోలేదు నేను ఒంటరి జీవితానికి అలవాటు పడ్డాను నా ఇంట్లో ఇంకెవరికి చోటు లేదు లిటరలీ అండ్ ఈవెన్ అదర్వైజ్ మీరు నా గురించి ఏమనుకుంటున్నారని నేను అడిగానా నా ప్రేమని యాక్సెప్ట్ చేయమని నేను అడిగానా నా మనసులో ఉన్నది చెప్పాను మీరు ఇలాగే మాట్లాడతారని నాకు తెలుసు టైం అయింది కదా వెళ్దాం